ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు తన ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనతో కలిసిన వారు ఎవరికైనా వైరల్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్లో ఉండాలని సూచించారు. సిద్ధరామయ్యకు నిన్న జ్వరంగా ఉండడంతో కరోనా యాంటీజెన్ పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని సిద్ధరామయ్య కుమారుడు తెలిపారు. కాగా సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలంటూ ముఖ్యమంత్రి యడియూరప్ప ట్వీట్లో ఆకాంక్షించారు. యడియూరప్పతో పాటు ఆయన కుమార్తె పద్మావతి కూడా కరోనా బారిన పడగా కుమారుడు విజయేంద్రకు మాత్రం నెగిటివ్గా నిర్ధారణైంది. అలాగే యడియూరప్ప కార్యాలయంలోని ఆరుగురు సిబ్బంది కూడా నిన్న కరోనా సోకింది. సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలని జనతాదళ అధ్యక్షుడు హెచ్డి దేవగౌడ కూడా ఆకాంక్షించారు.